ఫాస్ట్ట్రాక్ సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికోసం ప్రజలు తమ ఫాస్ట్ట్రాక్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫాస్ట్ట్రాక్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ప్రతి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫాస్ట్ట్రాక్ కి రూల్స్ లో వచ్చిన అతిపెద్ద చేంజ్ ఏంటంటే కేవైసీ ప్రాసెస్ ను అప్డేట్ చేయటం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్ట్ట్రాక్ ఖాతాల్ని మార్చాలి. దీనికోసం ఫాస్ట్ట్రాక్ యూజర్లు తమ ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. అదే సమయంలో 3 సంవత్సరాల వయసున్న ఫాస్ట్ట్రాక్ ఖాతాలకు కేవైసీని మళ్లీ అప్డేట్ చేయాలి. ఫాస్ట్ట్రాక్ సేవ కోసం కేవైసీని పూర్తి చేయడానికి గడువు 31వ తేదీ వరకు ఉంది. యూజర్లు, కంపెనీలు తమ ఫాస్ట్ట్రాక్ ఖాతా కేవైసీ అప్డేషన్ ప్రక్రియను 31వ తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్ట్ట్రాక్ ఖాతా కేవైసీ ప్రక్రియ 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది. ఫాస్ట్ట్రాక్ నిబంధనల్లో మరో మార్పు ఏంటంటే మీ ఫాస్ట్ట్రాక్ ఖాతా మీ వాహన యజమాని ఫోన్ నెంబర్కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్ట్ట్రాక్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్కు బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు పక్క ఫోటోలను కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసేవారు వాహనం కొనుగోలు చేసిన 3 నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నెంబర్ను అప్డేట్ చేసుకోవాలి.